ఎంటర్టైన్మెంట్స్ అండ్ ప్రొడక్షన్స్ మిత్రులకి శ్రేయోభిలాషులకి సబ్స్క్రైబర్స్ కి వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. తక్ష్ ఎంటర్టైన్మెంట్స్ అండ్ ప్రొడక్షన్ సమర్పిస్తున్న మధురమే సుధాగానం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ వినాయకుడు అన్ని విఘ్నాలను తొలగించి మనకి సర్వదా విజయాన్ని ప్రసాదించి ప్రపంచ శాంతిని కూడా ఇవ్వాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు స్పెషల్ డే, తక్ష్ ఎంటర్టైన్మెంట్స్ అండ్ ప్రొడక్షన్స్ ఫస్ట్ యానివర్సరీ. గత సంవత్సరం వినాయక చవితి రోజే ప్రారంభించాము. వినాయకుడు ఆశీస్సులతో ఇంత మంచి కార్యక్రమాన్ని చేసే అవకాశం నిజంగా వినాయకుడే ఇచ్చాడు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆ రోజు ప్రారంభించిన వేళ విశేషం ఇలాంటి మధురమే సుధాగానం లాంటి అరుదైన కార్యక్రమాన్ని చేసే అవకాశం రావడం మా అదృష్టంగా భావిస్తున్నాను. సో మా సపోర్టర్స్ కి, ముఖ్యంగా మాధవపెద్ది సురేష్ గారికి ఎప్పుడు ఆయన ఆశీస్సులు ఇస్తూనే ఉన్నారు ఎప్పటి నుంచోనే, కానీ మరి ముఖ్యంగా తక్ష పెట్టాక నిజంగా ఆయన ఇచ్చిన సపోర్ట్ వెలకట్టలేంది. సో మా బృందం అందరి తరఫున, నా తరఫున ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే సపోర్టర్స్ కి, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకి, మీ అందరికీ మీ ఎంకరేజ్మెంట్ కి చాలా చాలా థ్యాంక్స్. మంచి టాలెంట్ ని ఎంకరేజ్ చేసే మీలాంటి వాళ్ళు ఉండడం వల్లే బహుశా ఇలా మేము కూడా ఏదైనా చేయగలుగుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. మరి ఈ రోజు కార్యక్రమానికి మనం రంగం సంసిద్ధం చేసేద్దాము. చాలా చాలా వండర్ఫుల్ వ్యక్తి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇప్పటి వరకు మనం గత వారాలలో సురేష్ గారి స్వర ప్రయాణంలో, ఆయన జీవితంలో ఆయన కలిసి పనిచేసిన ఎంతో మంది సంగీత దర్శకుల గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. అయితే ఒక సినిమాకి మనం వీక్షిస్తున్నప్పుడు మనకి వీణులు విందుగా కేవలం పాత్రలే కాదు, పాత్రల వెనకాల ఉన్నటువంటి ఎన్నో రకాల సెట్టింగులు చాలా ఇంపార్టెంట్. అలాగే వాళ్ళ దుస్తులు, వస్త్రధారణలు, వాళ్ళు వేసుకునే నగలు ఒకటేమిటి, అసలు చూడడానికి వీణుల విందుని కలగజేయడానికి అద్భుతమైన ఒక వ్యక్తి తెర వెనకాల ఉండేవి మనందరికీ తెలుసు, ఆర్ట్ డైరెక్టర్. ఆర్ట్ డైరెక్టర్లలో ఇలాంటి వారు వేరయ్యా అనే ఒక ప్రత్యేకమైన వ్యక్తే స్వయాన మాధవపెద్ది సురేష్ గారి బాబాయ్ గారు అయినటువంటి ద గ్రేట్ శ్రీ మాధవపెద్ది గోఖలే గారు. సురేష్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. మధురమే సుధాకరంలో మన ఈ అందమైనటువంటి భాగానికి మీకు స్వాగతం. చెప్పండి, మీకు ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నీకు, అలాగే మన ప్రోగ్రామ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కళ్ళకి, మన సపోర్టర్స్కి, అందరికీ అందరికీ అన్ని విధాల శుభం కలగాలి ఈ వినాయక చవితి సందర్భంలో. అలాగే నువ్వు ఎంతో ప్రాణప్రదంగా, చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి తక్ష్ ఎంటర్టైన్మెంట్స్ అండ్ ప్రొడక్షన్స్, అది చిరంతరం చాలా అద్భుతంగా దినదిన ప్రవర్ధమానం అవ్వాలని మనసా వాచ కర్మణ బాబే విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను. డెఫినెట్గా బాగా జరుగుతుంది. ఇంకే నాకు ఒక ఈ ఎపిసోడ్లో ఒక చరణం గుర్తొచ్చింది. ఒకరికి ఖేదం, ఒకరికి మోదం, సకలము తెలిసిన నీకు వినోదం. అది నాకు చాలా ఇష్టమైన లైన్ అది. చూడు, వినాయక చవితి సంతోషంగా ఉండాలి, ఉండాల్సిన రోజు తక్ష ఎంటర్టైన్మెంట్స్ ఫస్ట్ ఇయర్ సెరమనీ. అలాగే మరి మనకే కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్న మ్యూజిక్ సంబంధించిన వాళ్ళు, మంచి సంగీతం వినే మనుషులకి అతి ముఖ్యుడైన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి ఉంటే బాగుంటారు. సో ఈ వినాయక సందర్భంలో నాకు బాలు గారికి నేనే పేరు పెట్టాను, వినాయకుడు అని పేరు పెట్టాను. ఆయన వినాయకుడు అంటే మిగతా వాళ్ళు ఎవరా అన్నాడు. మీరు వినాయకుడు అండి, లక్ష్మీదేవి వచ్చి పి సుశీల్ గారు, సరస్వతీదేవి వచ్చి జానక్ గారు అని నేను పేరు పెట్టా. ఇది ఎన్నో సభల్లో కూడా మాట్లాడుకున్నాం. అటువంటి మా వినాయకుడు, మన వినాయకుడిని ఆ మహానుభావుడు విఘ్నేశ్వరుడు ఆయన్ని ఆశీర్వదించి చక్కగా ఆరోగ్యంగా ఆయన ఇంటికి చేరుకోవాలి, ఆయన కుటుంబ సభ్యులు, ఆయన్ని ప్రేమించే వ్యక్తులు ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు, కోట్ల మంది ఉన్నారు, అందరికీ సంతోషాన్ని కలిగజేయాలి విఘ్నేశ్వరుడు అని ఈ
శుభ సందర్భంలో నేను విఘ్నేశ్వరుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకునే కోరిక ఇదే. ఎన్నో టెంపుల్స్లో ఈయన పాడిన పాటలు మోగుతుంటాయి, పొద్దున పూట మోగుతుంటాయి. దైవభక్తి గలవాడు, అందుకనే అందరూ ఒక ఒక శక్తిగా ఏర్పడి ఆ శక్తే ఆయన్ని రక్షించాలి. డెఫినెట్గా రక్షిస్తారని నా నమ్మకం, అందరూ నమ్మకం. ఎస్ అండి, అశేష తెలుగు ప్రేక్షకుల తరపున అలాగే మనందరి తరపున బాలు గారు గెట్ వెల్ సూన్ అని ఒక నినాదం లాగా అందరం చేస్తున్నాము. నిజంగా వినాయకుడు బాలు గారిని ఎలాగోలా ఆయన విరాకులతోటి ఆపద నుంచి త్వరగా బయటపడాలని, ఆయన ఖచ్చితంగా బయటపడతారని ఆశిస్తూ, డెఫినెట్గా నిజంగా మీరు అన్నట్టు బాలు గారి పాటలు ఎస్పెషల్లీ ఇట్లా బ్రహ్మమురారి ఇవన్నీ ప్రతి పండగకి మోగుతూనే ఉంటాయి. అందుకని ఆ ఆయన గళమే ఆయనని ఈ దేవాలయాల్లో అన్నిట్లో వినిపించి మళ్ళీ ఆ దేవుడే చక్కగా కాపాడతారని కోరుకుంటూ, బాలు గారు గెట్ వెల్ సూన్ అండి, వి విష్ యూ స్పీడీ రికవరీ. సో సురేష్ గారు, ఈరోజు కార్యక్రమంలో శ్రీ మాధవ్ పెద్ది గోఖలే గారు, ఆయన ఒక ది గ్రేట్ ఆర్ట్ డైరెక్టర్ ఒక ఎత్తు అయితే, మీకు బాబా ఇవ్వడం, మీరు చాలా సన్నిహితంగా చూడడం, ఎన్నో విషయాలు ఆయన నుంచి మీరు చాలా బాగా చెప్తారు కాబట్టి ఇంకెవరికి తెలియనివే ఉంటాయి డెఫినెట్ గా మీకు. సో అవి వినాలని ఆసక్తిగా మనం చేస్తున్నాం. సో మీరు అయితే మీరు స్టార్ట్ చేసే ముందు ఒకసారి గోఖలే గారి గురించి చిన్న వీడియో మనం చూసి స్టార్ట్ చేద్దాం. శ్రీ మాధవ పెద్ది గోఖలే. చలనచిత్ర పరిశ్రమలో సాహో అనిపించిన అద్భుతమైన చిత్రాలను మలిచిన ముఖ్యులలో, కళా దర్శకత్వ భాగంలో అగ్రగణ్యులు, ప్రేక్షకుల మనసులు వెండి తెరపై వీక్షించే విన్యాసాలతో మమైకమై ఒక ఊహాలోకంలో విహరించేలా చేసే రూపకల్పనలో కళా దర్శకత్వానికి అతి ముఖ్యమైన స్థానం. కృష్ణుడు అంటే ఇలాగే ఉంటాడేమో అని మన మనసులో ముద్రించిన ఘనత శ్రీ గోఖలే గారికే దక్కింది. ఒక మాంత్రికుడు అంటే ఎలా ఉండాలి, సత్యభామకి ఎలాంటి దుస్తులు వర్ణి తెస్తాయి, ద్వారక అంటే ఇదేనేమో, పల్లెటూరు అంటే ఇంత అందంగా ఉంటుందా, ఇలా కనులను మిరుమిట్లు గొలిపించిన అగ్రస్థాయి కళాదర్శకులు శ్రీ గోఖలే గారు. ఒక పాతాళ భైరవి, ఒక మాయాబజార్, జగదేక వీరుని కథ, మహాకవి కాళిదాసు, అప్పు చేసి పప్పుకూడు, మిస్సమ్మ, గుండమ్మ కథ, శ్రీకృష్ణార్జున యుద్ధం, శ్రీకృష్ణ తులాభారం, ఇలా ఎన్నో ఎన్నెన్నో అద్భుతమైన చలన చిత్రాలకి సెట్టింగులు, దుస్తులు, ఆభరణాలు, ఒకటేమిటి కనిపించే ప్రతి వస్తువు శ్రీ మాధవ పెద్ది గోఖలే గారి కళా సృష్టి. గొప్ప చిత్ర కళాకారులుగా, రచయితగా, మంచి వ్యక్తిగా తెలుగువారికి కీర్తి కిరీటాన్ని ధరింపచేసిన ఆయన స్వయాన శ్రీ సురేష్ మాధవ పెద్ది గారి బాబాయ్. ఆయన జీవిత విశేషాలతో పాటు ఆయన కళా విశేషాలని మనకి అందించనున్నారు శ్రీ సురేష్ గారు. మరి ఆలస్యం చేయకుండా శ్రీ గోఖలే గారి గురించి మరిన్ని విశేషాలు మనం తెలుసుకుందాం. చెప్పండి, ఎక్కడ మొదలెడతారు? నాకు కూడా బాబాయ్ అంటే ప్రాణం నాకు. మా నాన్నలానే ఉంటారు, తను ఇద్దరు ట్విన్సే, ట్విన్స్ లానే ఉంటారు. వాళ్ళిద్దరు గ్రేట్ ఫ్రెండ్స్, వాళ్ళిద్దరు గ్రేట్ ఫ్రెండ్స్. మా బాబాయ్ మాకు 6 ఏళ్ళప్పటి నుంచి నాకు బాగా పరిచయం, అంటే బాగా ఊహ బాగా తెలుస్తుంది కదా. మేము ఎవ్రీ ఇయర్ మెడ్రాస్ వెళ్ళేవాళ్ళని చెప్పాం కదా. అప్పుడు ముందు ఆర్కాట్ మొదలైన స్ట్రీట్ అని అక్కడ ఉండేవాళ్ళు. గోఖలే బాబాయ్ పైన, కింద సచిన్ బాబాయ్, అంటే టీనగర్లు అనమాట. అది సారీ, నాకు 5 ఏళ్ళు 4 5 ఏళ్ళు మధ్యలో 57లో వాళ్ళు మాయాబజారు 57లో మార్చి 27 రిలీజ్ అయింది. ఆ సంవత్సరం వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. ఆ రోజులు ఎంత, 350,000 గ్రౌండ్, 2 గ్రౌండ్లు 7,000, 550 గజాలు. దాంట్లో మంచి ఇల్లు. ఈ గోఖలే బాబాయ్ ఇల్లు చూస్తే ఆ ఇల్లు చూడక కదా, ట్విన్స్ అలా కట్టారనమాట. అయితే మధ్యలో వేరే వాళ్ళు ఎవరో వచ్చారు, వాళ్ళు మనం తెలిసిన వాళ్ళు టెంబిలియన్స్. సో గోఖలే బాబాయ్, సత్యం బాబాయ్ లక్ష్మీ కాలనీలో ఇల్లు కట్టారు, టీనగర్, హార్ట్ ఆఫ్ సిటీ. గోఖలే గారింటి ఎదురుకుండా పింగళ నాగేంద్ర వారి ఇల్లు. తర్వాత సత్యం బాబాయ్ ఇంటికి 2వ ఇల్లు గాలి బాలసుందరరావు గారిని, చంద్రమోహన్ గారి మామగారు, వాళ్ళ ఇల్లు. ఆ ఇంట్లోనే ముందు వైపు పైన ఏమో చలపత్రవారు ఉండేవారు, మిజురేటర్ టీ చలపత్రవారు, కింద బి వసంతి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఉండేవాళ్ళు. ఇంకా లోపల వైపు కాకరాల గారు, ఇలా ఆర్టిస్టులు అందరూ అక్కడ అద్దెలకు ఇచ్చారు. సో గోఖలే బాబాయ్ ఏంటంటే మొదటి నుంచి మాట తక్కువ,
పని ఎక్కువ పని సిన్సియర్ అది నేను నేర్చుకున్నా ఆయన దగ్గర ఇప్పుడు మెళ్ళో అనుకో ఊన తెల్ల మా బాబాయ్ అంటాడు బయట అమ్మచ్చు సత్యం బాబాయ్ ఆయన ఎక్కువ మాట్లాడతాడు ఈయన అసలు మాట్లాడు ఇద్దరికి అమ్ముతాడా తర్వాత చాలా డిసిప్లిన్ చాలా చాలా డిసిప్లిన్ అంటే ఆయన ముందు రామణగూడలో ఉన్నప్పుడు కూడా ఆయనకి బొమ్మలు వాటి మీదే ఉండేవి మా నాన్నగారు కూడా ఆయన ఎదుగుదలలో కొంత దోహదపడ్డారు మా నాన్నగారు తర్వాత ఆయన మచిలీపట్నంలో కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ దాంట్లో చక్కగా ఆయన నేర్చుకుని పైగా ఆయనకి ఏంటంటే గ్రామీణ మాండలికం మీద మంచి పట్టు ఉండేది అందులో బల్లకట్టు పాపన్న కథలు చాలా ఫేమస్ మంచి కథ కూడా ఆయన గోఖల గారు భావుకుడు కథకుడు తర్వాత మంచి ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ బుల్బుల్ తారా దిల్ రుబా ఇవన్నీ వాయించాడు మా బాబాయ్ చాలామంది తెలియదు మంచి దిల్ రుబా ప్లేయర్ ఆయన క్యారమ్స్ సో ముందు ఏంటంటే అక్కడ బ్రాహ్మణగూడలో సుబ్బారావు గారిని మాధవపేది కోటేశ్వర బ్రదర్ సుబ్బారావు గారిని మనం ఇంత లోగడ చెప్పుకున్నాం దుర్గాప్రసాద్ అని మా కొలీగ్ గారు మా పెద్దనాన్నగారు అబ్బాయి వాళ్ళని పెంచుకున్న తండ్రి సుబ్బారావు గారు ఆయన కూడా మంచి ఆర్టిస్ట్ సో ఆయన ఏంటంటే ధైర్యంగా సినిమా ఇండస్ట్రీకి వెళ్ళలేకపోయాడు మా బాబాయ్ ఏంటంటే మొదటి నుంచి బొమ్మలు యువ వీటన్నిటికీ బొమ్మలు వేసేవాడు వేసిన తర్వాత ఒక సందర్భంలో చక్రపాణి గారు ఈయన గమనించి ఈయనలో ఉన్న విషయం అంతా చూసి ఈయన పెళ్లి కూడా వచ్చాడు అక్కడ ఈయన పెళ్లికి వచ్చి పార్కర్ పేరును ప్రజెంట్ చేశారు మా బాబాయ్ దగ్గర ఎప్పుడు ఉండేది చక్రపాణి గారు అంటే గ్రేట్ కదా ఆయన నాగిరెడ్డి గారు చక్రపాణి గారు సో వాళ్ళు మేము ఇలాగ విజయా సంస్థ నుంచి సినిమాను మొదలు పెడుతున్నాం అని చెప్పి ఈయన తీసుకెళ్తారు అది 51 ఎండింగ్ అనమాట వెళ్తే అప్పుడు మా బాబాయ్ అప్పటికి ఉన్నాడు సత్యం బాబాయ్ ఎందుకంటే పద్మనాభ శాస్త్రి గారిని మనకి మొట్టమొదటి మ్యూజిక్ డైరెక్టర్ తెలుగు ఫిల్మ్స్కి బాహుబలి శాస్త్రి గారు మొదటి సింగర్గా ఆవిడ ఎలా పరాచయం పొందిందో పద్మనాభ శాస్త్రి గారు ఆయన సత్యం గారు పక్క పక్క ఇంట్లో అద్దెకు ఉండేవాడు తర్వాత షావుకార్ ఫస్ట్ పిక్చర్ షావుకార్లో గ్రామీణ వాతావరణం అంతా ప్రతిబింబించేట్టుగా బొమ్మలు ఉంటాయి దాంట్లో సత్యం గారు కూడా యాక్ట్ చేశారు పిచ్చిన తాత దాంట్లో ఒక పాట కూడా ఉంటుంది ఆయన ఇంతేనన్నా జగం ఇంతేనన్నా తర్వాత ఆయనకి అద్భుతమైన పేరు తీసుకొచ్చింది గోఖలే గారికి పాతాళ భైరవి పాతాళ భైరవిలో ఆ చివరిలో మాంత్రికుడి ఆ విగ్రహం ఆ రోజుల్లో ఒక సెన్సేషన్ అన్నమాట మంత్రవర్ణేన కాలకంటక ఘాతిని కకారకూట ఘటితం కాళీరూప స్వరూపకం దాన్నే మేము స్ఫూర్తిగా తీసుకుని భైరవ దీపంలో కూడా అదే పెట్టడం జరిగింది స్ఫూర్తిగా తీసుకున్నాను అంటే మాన అమ్మంటే ఇంతే ఇంత గోఖల గారు అన్నట్టుగా ఈయనకి అసిస్టెంట్ అంటే ఆయన మీనేచర్స్ వాడేవాళ్ళు నువ్వు చూస్తే మాయమ్మతలు మీనేచర్స్ ఉంటాయి ద్వారక అనేది చిన్నదాండ్లో చూపించి అదే షార్ట్ పెద్దది మీనేచర్స్ అని కళాధర్ గారు చేసేవారు కళాధర్ గారు ఈ మధ్యన ఆఫ్టర్ 90 ఇయర్స్ ఆయన చనిపోయారు పాపం మా బాబాయ్ అంటే ప్రాణానికి సో గోఖలే కళాధర్ మేజర్ వర్క్ అంతా గోఖలే బాబాయ్ చేసేవాడు అంటే కళాదర్శకుడి పని అంటేనే చాలామంది తెలియదు ఆ రోజుల్లో ఇప్పుడు కాదు అప్పుడు ఇవన్నీ లేవు కదా యూట్యూబ్స్ ఇవన్నీ లేవు ఏదో పుస్తకాలు ఇవన్నీ చూసుకుని వాళ్ళ సొంత జ్ఞా ఇది ఇచ్చేయాలి సో వాళ్ళు ఏం చేసేవాళ్ళు ఒక గడోత్కచుడు ఉన్నాడు ఒక గడోత్కచుడు అసలు ఎలా ఉంటాడు ఆయన ఎక్కడ వాడు ఆటవిక దీనికి సో వాళ్ళకి ఈకలు పెట్టాలి అంటే చూడంగానే ఒక ఇదిగా ఉండాలి అంటే ఆ క్యారెక్టరైజేషన్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ పైగా బ్లాక్ అండ్ వైట్ మనం చూసింది మరి దానికి కాంబినేషన్ చీరలు అన్నీ సెలెక్ట్ చేసాడు బాబాయ్ సావిత్రి గారికి ఏ చీర కట్టుకుంటేది ఏ కలర్స్ బాగుంటాయి సెట్ ఏ కలర్లో ఉండాలి సెట్ డైమెన్షన్ ఎంత ప్రతిదీ ఉంగరం దగ్గర నుంచి వాళ్ళు ఇప్పుడు నీకు గుర్తుండే శకుని ఇలా స్టిక్ పట్టుకుంటే దానికి ఒక చిన్న ఇది కూడా ఉంటుంది అంటే అతను ఒక క్యారెక్టరైజేషన్ దాంట్లో అలాగే దుర్యోధనుడు అలాగే ఒక కృష్ణుడు శ్రీకృష్ణుడు ఇలా ఉంటాడని చూపించింది గోఖలే బాబాయ్ నో డౌట్ అప్పట్లో కృష్ణుడు అంటే మనకి రామారావు
మాయా బజార్ ముందు ఒక సినిమాలో రామారావు గారు చేశారు, అది పెద్ద ఆళ్ళ. అయితే ఆయన ఆయన వద్దన్నాడు, మాయా బజార్ నేను చేయను, కృష్ణుడు నాకు ఇదవలేదు లేదు అని చెప్పి కేవీ రెడ్డి గారికి మా గోఖలే గారికి చాలా అండర్స్టాండింగ్ వాళ్ళకి. కేవీ రెడ్డి గారు ఎవరు, మా గోఖలే గారు పెంగడ్ గారు, ఆయన మన మార్కెస్ బాట్లే ముగ్గురండి ప్రాణం కేవీ రెడ్డి గారు. సో లేదు గోఖలే స్కెచెస్ అన్ని వేసి ఇచ్చేసి వేస్తే అసలు మామూలుగా లేడు శ్రీకృష్ణుడు. అప్పుడు ఆయన చెప్పారట కేవీ రెడ్డి గారు, రామారావు శ్రీకృష్ణ చెట్లు అడగపెట్టగానే అందరు కాళ్ళ దండాలు పెట్టి తప్పళ్ళు కొట్టండి, ఆయనకు ఒక ఆత్మ స్థైర్యం వస్తుంది అన్నట్లు. అక్కడి నుంచి మరి శ్రీకృష్ణుడు అంటే బడ్డీ కొట్టల్లో కృష్ణుని ఫోటో పెట్టేశారు అప్పట్లో, తెలుసు కదా మనకి కళ వచ్చిన కృష్ణుడు అంటే రామారావురే. సో అంత అద్భుతంగా అప్పటికి ఇప్పటికి ఎప్పటికి కృష్ణుడు అంటే పెండి తెరపైన రామారావు గారే, ఇంకా నా భూతో నా భవిష్యత్. అలాగే రామారావు గారిని కలిసినప్పుడు వెళ్ళినప్పుడు అప్పుడు ఆయన చూపించారు మీ చిన్నాన్న గారు వేసిన శ్రీకృష్ణుడు ఎదురుకుండా, ఆయన ఎంత ఇష్టం గోఖలే బాబా అంటే. అలాగే దానికి బయట ఆపోజిట్ మన గడవత్కచ్చుడి ఆహార్యం అలా గొప్ప గడవత్కచ్చుడు అంటే ఎస్ రంగారావు గారే దర్శాలు అంటే రెండు రెళ్ళు ఎంత అంటే నాలుగు అంతే, దట్ మ్యాథమెటికల్ గా ఉండేవాడు చేసే పనులన్నీ. అలాగే హిడింబి వాళ్ళ అమ్మ ఎలా ఉండాలి, శశిరేఖ ఎలా ఉండాలి, ఆ క్యారెక్టర్స్ ప్రతిదీ ఆ ప్రతిదీ ప్రతి చిన్నది సెట్ ఒకటే కాదు అన్నీ ఆయన చేయాలి. ఎంత చేస్తే వాళ్ళకి ఎంత నెలకి జీతాలు 350-400 మంత్లీ బా అంతే మంత్లీ సాలరీస్ అది అంటే నాకు తెలిసి ఆయనకున్న ప్రజ్ఞకి ఆయన పొందిన పారితోషికం నాకు తెలిసి 1% డబ్బు మీద వాళ్ళకి ఇదిగా. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే అంత టాప్ మోస్ట్ ఆర్ట్ డైరెక్టర్ అయినా వాళ్ళ ఇంట్లో నో టెలిఫోన్. సో సురేష్ గారు నిజంగానే వండర్ఫుల్ గా అంటే ఇలాంటి సెట్టింగ్స్, ముఖ్యంగా వస్త్రధారణ కూడా ఆయన చాలా టేక్ కేర్ చేయడం, ఉంగరం నుంచి ఈ డ్రెస్ వేసుకోవాలి, ఈ నగలు వేసుకోవాలి, ఈ క్లాత్ ఉండాలి ఇక్కడ, లేకపోతే వాళ్ళ ఆహార్యం ఇలా ఉండాలి, కటోదు ఇలా ఉండాలి, ఈకలు ఉండాలి, వండర్. అసలు ఆ సెట్టింగ్స్ అంతంత ఆలోచించి ఇక్కడ ఇలా ఉండాలి, మాంత్రికుడు అంటే ఇలా ఉండాలి అనడం అసలు అసలు ఇమాజిన్ చేసుకోలేకపోతున్నా. అంటే వాళ్ళ బ్రెయిన్ లో ఎంత నాలెడ్జ్ ఉంటే, ఎంత భగవంతుడు ఇచ్చింటే. ఇప్పుడంటే వీడియోస్ ఉన్నాయి, అప్పట్లో ఏం లేవు, ఉంటే ఏదో ఏదో ప్రపంచంలో తెచ్చుకున్నా చూసినా దాని కాపీయింగ్ కాదు ఇన్స్పిరేషన్. హీరోస్ కి హీరోయిన్స్ కి గోఖలే గారు అంటే చాలా ఇష్టమే కాదు ప్రాణం, ఎందుకంటే ఆ క్యారెక్టర్ కోసం తపన చెందేవాడే. ఆ తపన ఎలా ఉంటుందంటే ఒక ఉంగరం దగ్గర నుంచి వాళ్ళ కట్టుకునే చీరలు ఏంటి, వాళ్ళ హెయిర్ డ్రెస్సింగ్ ఏంటి, కిరీటాలు ఏంటి, ముఖ్యంగా సోషల్ పిక్చర్లో ఒక ఎత్తు, మరి పౌరాణికాల్లో ఒక ఎత్తు, అలాగే మరి మన పాతల వేరు లాంటి సినిమాలో అయితే ఒక ఎత్తు, ఆహార్యం మారిపోతుంటుంది. సో అందుకని వాళ్ళు దగ్గరగా కలిసి ఉన్నారు కదా, దాంట్లో కలిసిన వాళ్ళు ఎవరంటే గోఖలే గారు, తర్వాత మన మార్కెస్ బాట్లే గారు, ప్లస్ ఈ హీరో హీరోయిన్స్ అనమాట. దాంట్లో ఇప్పుడు బాబాయ్ వర్క్ చేసిన ఫస్ట్ హీరోయిన్ షీజ్ ఎలైవ్, నేను ట్రై చేశాను కానీ నాకు అవల, షౌకర్ బల్టి పేరే, జానక్ గారింటి పేరు షౌకర్ అయిపోయింది, శంకర్ మంచి ఆవిడ ఆవిడ ఆవిడను ఎలాగైనా మాట్లాడేద్దాం అనుకున్నాం కానీ నాకు అవల. బట్ ఏదైనా మనం ఎపిసోడ్స్ లోపల మాట్లాడేద్దాం. ఇంకొక ఆణిమత్యం బాబాయ్ వర్క్ చేసిన దాంట్లో జమున, ఆవిడ జమున గారికి ఫోన్ చేశారు ఈ విషయం చెప్పకుండా, ఏమంటే మీ ఇంటికి రావాలని, అయ్యో రండి మా ఇంటికి అంది, నేను మా ఆవిడ వెళ్ళి ఆవిడకు ప్రెసెంట్ చేశాం, ఒక రాజ్చిప్ప ప్రెసెంట్ చేశాం, చాలా జాగ్రత్తగా పెట్టుకున్నాడు. పెట్టినప్పుడు ఉన్నటువంటి మాట్లాడితే ఆవిడ ఇలా చేస్తున్నాను మీ అనుభవాలంటే, ఆవిడ ఎంత బాగా మాట్లాడిందంటే నాకు నాతో ఉన్న ఇది కొన్ని కొంత మాట్లాడి భైరవతి పని చూసాను చాలా ఇష్టమయ్యా మాట్లాడి, ఆవిడంతా ఆవిడ నేను చెప్పకుండా గోఖలే బాబా గురించి మాట్లాడు, అది నాకు షాకింగ్ అనమాట. వండర్ఫుల్, ఐ నెవర్ రెస్పెక్టెడ్ ఇది అంటే. అప్పుడు నేను మనకు చెప్పా మీరు మీరు కూడా సింగర్ కదండి, ఇవన్నీ అన్నీ మాట్లాడుతున్నాం సడన్ గా, మీ ఫ్యామిలీలో గోఖలే గారు అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే
ఆయనతో రకరకాల సినిమాలు నేను వర్క్ చేశాను. దాంట్లో మన మన గుండమ్మ కథ సోషల్ పిక్చర్, తర్వాత ఏమో మన శ్రీకృష్ణ తులాభారం, ముఖ్యంగా సత్యభామ అంటే ఇలా ఉంటుందా అని చూపించారు మీ బాబాయ్ అని. అలా మూడు నాలుగు సినిమాల గురించి వాడు ఎంత బాగా మాట్లాడిందో అది మనం మనం వింటమే కాకుండా మన ప్రేక్షకులందరికీ అందించు జమన్ గారి గొప్ప ఒక వీడియో. డెఫినెట్గా, యాక్చువల్లీ గత వారాలలో ఒక ఎపిసోడ్లో రావు బాల సరస్వతి గారు రావడం, అలనాటి వాళ్లల్లో సింగర్గా ఆవిడ రావడమే అసలు ఆ రోజు చాలా ఆనందంగా అనిపించింది. ఇప్పుడు హీరో హీరోయిన్స్, అప్పటి హీరో హీరోయిన్ ఆ కేటగిరీలో అసలు జమున గారు ఈ రోజు మొట్టమొదటిసారి మధురమే సుధాగానికి రావడం వండర్ఫుల్ గా ఉంది, చాలా ఆనందంగా ఉంది. మీరు కాదు, ఎంత బాగుంది, ఇప్పుడు చక్కగా చూడటానికి ముందాగా గ్రేట్. నిజంగా చాలా మంది హీరోయిన్స్ లో ఆవిడ అలాగే ఉందేమో అనిపించింది నాకు. సో జమున గారు వీడియోలో రావడం, మీరు ఎలా కూర్చున్నారో అలా ఇంటర్వ్యూకి వచ్చిన ఆనందంగా ఉంది. మరి ఆలస్యం చేయకుండా జమున గారి వీడియోని వీక్షించి మళ్ళీ వెనక్కి వచ్చి మాట్లాడుకుందాం. వీడియో గారు అంటే అలా నాటి గ్రేట్ ఆర్ట్ డైరెక్టర్, ముఖ్యంగా ఇటు పౌరాణికాలు అటు సాంఘికాలు విజయ సంస్థకి చాలా చిత్రాలు ఇంచుమించు పర్మనెంట్ ఆర్ట్ డైరెక్టర్ అని చెప్పచ్చు. నా సినిమాలు ముఖ్యంగా మిస్సమ్మ పాటలు సోషల్ పిక్చర్ అయినా సరే సెట్టుతో పాటు ఆర్టిస్టు ఏ రకం లంగా వేసుకోవాలి, ఆ లంగాకి తగిన బ్లౌజ్ ఎట్లా ఉండాలి, చెక్స్ చుక్కలు అలాగా. ముఖ్యంగా నాకు ఇప్పటికీ బాగా గుర్తు బృందావనం అది పాటలో గళగళ లంగా ఎంత ముద్దుగా ఉంటాను. ఆయన ప్రతిదీ మామూలుగా ఆర్ట్ డైరెక్టర్ అంటే వాళ్ళు సెట్లు సెట్ ప్రాపర్టీస్ ఇలాంటివే చూసుకుంటారు, కానీ పాత తరంలో ఉన్న గోఖలే గారు సాంఘిక చిత్రాలకు కూడా ఏ రకం చీరలు కావాలి, ఆ చీర ఏ సన్నివేశంలో కట్టుకోవాలి, ఇవి కూడా చూసేటువంటి గ్రేట్ ఆర్ట్ డైరెక్టర్. ముఖ్యంగా గోఖలే గారు విద్యా చిత్రాలని చెప్పాను కదా, మరి బయట చిత్రాల్లో శ్రీకృష్ణ తులా దానికి ఆర్ట్ డైరెక్టర్ గోఖలే గారు. ముఖ్యంగా అందులో సత్యభామ గెటప్ అంటే చాలా ఛాలెంజింగ్గా వేయాలి, పుట్టి సెట్లే కాదు కదా, మరి కృష్ణుడుగా ఎన్టీఆర్ గెటప్, మరి రుక్మిణి గాంధీ గారి గెటప్, అలాగే సత్యభామ మొత్తం తులాభారం సత్యభామదే కదా. ఆ తులాభారానికి నాకు బాగా గుర్తుంది ఏంటంటే ఆయన ఏ సన్నివేశంలో ఏ రకం డ్రెస్ వేసుకోవాలి, క్లాత్ కూడా ఆ డ్రెస్ కుట్టించడానికి గుడ్డ కూడా ఏ రకం క్లాత్ అనేది మీకు బహుశా గుర్తు వస్తుంది అనుకుంటా. మీరజాల కన్నడ సాంగ్లో ఒక ఇది ఆ పాటలో డ్రెస్సు ఎంత బాగుందో అది తమాషాగా బయట మీద ఎంబ్రాయిడరీ చేసిన అడ్డంగా ఉండే ఒక పట్టి. మామూలుగా ఏంటంటే పొట్టి వాళ్ళు పొడుగ్గా కనిపించడానికి ఒక స్టైల్లో కుట్టిస్తారు ఆ గళ్ళు గళ్ళుగానే నిలువుగా ఉండే పట్టిలు. అట్లాంటి ఆర్ట్ డైరెక్టర్లు వాళ్ళు ఒక అంజలి గారు కొంచెం షార్ట్ కదా, కాబట్టి ఆవిడకి ఇట్లా గెటప్ వేస్తే ఆవిడ పొడుగు కనిపిస్తుంది, జమున గారు ఎలా పొడుగ్గానే ఉంటారు కాబట్టి ఆవిడకి ఇలా వేయాలి. అలాగే ముఖ్యంగా శ్రీకృష్ణ తులాభారం నా గెటప్ ఎంత
ప్రతి సీన్ కూడా స్కెచ్లు. నేను నా దగ్గర ఇప్పటికీ శ్రీకృష్ణతో వ్యాపారం గోఖలే గారు వేసిన స్కెచ్లు అన్నీ దాచుకున్నా. ఆ చెడకి కూర్చుల దగ్గర నుంచి నగల దగ్గర నుంచి ఏ సన్నివేశంలో ఏ నగ పెట్టుకోవాలి. ఇప్పుడు అలక సీను అంగీ ఎంత అద్భుతం. ఆ లూసు జుట్టు ఆ చిన్న లైట్ వైట్ కలరు మంచి వాటరు నిజంగా ఎంత అందంగా ఉన్నాను. ఇట్లా ప్రతిదీ మేము సెట్కు వచ్చేటప్పటికి మేకప్ అయ్యేటప్పటికి పక్క రూమ్లో డ్రెస్ దానికి సంబంధించిన నగలు అందరినీ రెడీగా పెట్టించేవారు. అట్లా ఉండేది వాళ్ళ ఆ డైరెక్షన్. అందుకే ఇప్పటికీ మరి తులాభారం కానీ మాయాభారం కానీ ఇటు గుండమ్మ కథ గుండమ్మ కథ అందులో చూడండి అదేది ప్రేమయాత్రలు కచ్చం పోసి పల్లెటూరులో దున్నుకునేటువంటి ఒక ఏమంటారు కార్మికులు ఎట్లా ఉంటారు అట్లాంటి కేటప్పు లవ్సులు కూడా దానికి మ్యాచ్. గ్రేట్ డైరెక్టర్ ఆ డైరెక్షన్ విషయాలు కూడా చూసుకునేవారు. అందువల్లే ఆనాటి చిత్రాల్లో బ్యాక్గ్రౌండ్ దగ్గర నుంచి ఆర్టిస్టుల దగ్గర నుంచి బ్యాక్గ్రౌండ్లో ఆర్టిస్టులు కలిసిపోతుందా డ్రెస్సులు అట్లాంటివి చేసేవారు. సో చాలా వండర్ఫుల్గా అసలు సత్యభామ గారు వచ్చేసారు. సత్యభామ గారు ఆవిడ దుస్తులు ఎలా సెలెక్ట్ చేశారు గోఖలే గారు అని వర్ణించడం చాలా బాగుంది. అసలు మిస్సమ్మలో బృందావనం అది అందరిదిలో చాలా ముద్దుగా జమున గారు అలా డాన్స్ వేస్తుంటే చెల్లెలుగా ఎంత గారంగా ఆ లంగావోణి ఎలా ఉందో. సత్యభామ కాస్ట్యూమ్స్ గురించి ఇప్పుడు ఆవిడంటే అంటే గోఖలే గారు ఇది చేసిందని నేను కూడా ఇది ఇవన్నీ విన్నాక అంటే ఈ జర్నీలోనే తెలుసుకున్నాను. అద్భుతమైన చిత్రాలకి ఆయన ఇచ్చారు అండ్ హీరోయిన్స్ ఆర్ట్ డైరెక్టర్ గారిని గుర్తు పెట్టుకున్నారు అంటే చూడండి ఎంత హార్డ్ వర్క్. ఆవిడ అన్నారు ఒక మాట, ఆయన మామూలుగా అయితే సెట్టింగ్ లేసి వదిలేస్తారు ఆర్ట్ డైరెక్టర్స్ కాదు, ఈయన అక్కడ దాకా వెళ్ళి అంటే ప్రతి చిన్నది ఏ క్లాత్ కుట్టాలి పల్సగా ఉండాలా గట్టిగా ఉండాలా, దట్ ఈస్ గోఖలే గారు అని చెప్పడం వండర్ఫుల్ గా ఉంది. అసలు ముందు జమున గారు మీరు చాలా రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నట్టే ఉంది. మిమ్మల్ని పర్సనల్ గా కలవలేకపోయినా ఇలా కలిసినందుకు ఈ వీడియో రూపంలో మీరు ఆశీర్వదించినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అమ్మా. సో మా మధురమే సుధా గానానికి మీకు ఈ రూపంలో స్వాగతం. సురేష్ గారు మీరు చెప్పండి. మీరు చెప్పక ముందే నేను ఎందుకు చెప్పాను అంటే మీరు కలిసారు కదా, నేను కలవలేదు కదా, అందుకని నేనే ఫస్ట్ చెప్పాను. చెప్పండి. ఇండియా నెక్స్ట్ ట్రిప్ లో మనం వీళ్ళందరినీ కలవాలి. అవును, కలిసి మన ఇద్దరం వెళ్ళి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి 100%. మన ధర్మం. అవును అవును, చాలా బాగుంది. సో చెప్పండి మరి జమున గారి వీడియో సభాముఖంగా మనం చూసాం. ఏం మాట్లాడతాను నేను ఆ రోజు వస్తే నాకు మావిడికి మాటలు లేవు, అలా బొమ్మల్లో కూర్చుండిపోయాం వాడు మాట్లాడుతుంటే. ఎందుకంటే నాకు మా తరం వాళ్ళకి జమున గారి అంటే చాలా గౌరవం. ఎందుకంటే ఆవిడ ఒక నటీమణిగా చాలా మంది చూసాం మనం స్టేజెస్ లో వాళ్ళు ఎలా ఉంటారో మనకు తెలుసు. బట్ ఆవిడ మొదట ఎంత హుందాగా ఉందో ఇప్పుడు కూడా అదే హుందాగా ఉంది. ఇల్లు మెయింటెనెన్స్ కానీ చక్కగా వాళ్ళ అమ్మాయి మనోడు తర్వాత వాళ్ళ అమ్మాయి అమెరికాలోనే ఉంటున్నాడు ఆయన. సో వాళ్ళ అమ్మాయి గొప్ప ఆర్టిస్ట్ వాళ్ళ అమ్మాయి. సో నాకు చాలా నచ్చింది ఆవిడ. చాలా మేము ఎన్నో ప్రోగ్రామ్స్ లో కలుస్తుంటాం. ఇప్పుడు అవన్నో చెప్తు నేను ఇంటికి వెళ్ళే చక్కగా కూర్చుని అంటే ఇంతకుముందు ఇంటికి కూడా 3-4 సార్లు వెళ్ళాం. ఆయన వాళ్ళ హస్బెండ్ రమణరావు గారు కూడా మా అబ్బాయి పెళ్లి రిసెప్షన్కి వచ్చారు పాప. కానీ ఆవిడతో ఈ ఇది మాత్రం లైఫ్లో మర్చిపోలేను. చాలా ఆవిడకి మనసా వాచ కర్మణ నీ తరఫున నా తరఫున నా భార్య తరఫున ఆవిడకి శతకోటి వందనాలు. ట్రూలీ మీకు శతకోటి వందనాలు జమున గారు. బా శ్రీకృష్ణ తులాభారంలో మీ మీరజాలగలడా గుండమ్మ కథ మేము కొన్ని వేల సార్లు మీ సినిమాలు చూసేసాము. సో ఈరోజు మీరు ఈ కార్యక్రమంలో వచ్చినందుకు మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ సో మచ్.
సురేష్ గారు వండర్ఫుల్. సో గోఖలే గారి గురించి నిజంగా అప్పటి లెజెండ్స్ చెప్తుంటే మీరు చెప్తున్న దానికి ఇది తోడయ్యి ఎంత బాగుందో. అంటే సెట్టింగ్స్ ఇవన్నీ మేము చూసాం కానీ ఆయన గురించి తెలీదు, ఈ జనరేషన్ కి ఈ రూపంలో తెలియజేయడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ అండి. సో సో చెప్పండి ఇంకా కంటిన్యూ చేద్దాం వివరాలు. ఇంకా గోఖలే గారు సినిమా ఒకటే కాకుండా ఆయన చాలామంది తెలీదు తిరుపతి బయట స్కల్చర్ చాలా వరకు మంచి మంచి స్కల్ప్చర్ అంతా డిజైన్ చేశారు. ఎప్పుడంటే నాగిరెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు గోఖలేను పనులు చేయాలని చేశారు. ఇంకా అదృష్టం ఏంటంటే ఆయన కమ్యూనిస్ట్ మా బాబాయ్, అటువంటి వ్యక్తిని గర్భగుడి ముందు వరకు తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఇక్కడ తిరుపతి టీటీడీ వాళ్ళు ఒకే ఒక సినిమా తీశారు, శ్రీ వెంకటేశ్వర వైభవం అనుకుంటా దాని పేరు. అది సిడి ప్రసాద్ గారు, పిడి ప్రసాద్ గారు అనుకుంటా, ఆయన డైరెక్టర్. మ్యూజిక్ ఎస్ రాజేశ్వరరావు గారు. తెర తీయరా అవన్నీ ఉన్నాయని తెలిసే పాటలు చాలా, ఆ పాటలన్నీ సూపర్ హిట్స్. దానికి ఆర్ట్ డైరెక్టర్ ఈయన. సో వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటాడో ఎంత సైజు అన్ని పక్కాగా ఈయన అన్ని నోట్ చేసుకుని సేమ్ అలాగే తయారు చేశాడు. దానికి ఆ మోల్డర్ వేలు స్వామి, నేను కూడా భైరవ ద్వీపానికి ఆయన పనిచేశాడు. బా నేను నన్ను చూస్తేనే ఆయన మొహం ఇదైపోయాడు. సో ఆయన వేలు 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 స్వామిని మా ఆయన మోల్డర్ చాలా ఫేమస్ ఆయన. సో అక్కడి నుంచి అలాగా గోఖలే బాబాయ్ రావడం. మేము నాకేంటంటే సెట్స్కి వెళ్తుండేవాడు, చెప్పాను కదా నాకు ఆర్ట్ అంటే ఇష్టం అని. వెళ్తే అక్కడ పరిచయం ఎవరు, మా గోఖలే బాబాయ్ ఫ్రెండ్స్. అంటే వాళ్ళు ఏమంటారంటే ఆర్ జయరామరెడ్డి నువ్వు పాత సినిమాలు చూస్తూ ఉంటుంది, సీనిక్ ఎఫెక్ట్స్ అంటే ఒక సెట్లో వెనకాల ఒక పెద్ద ఇది ఉంటుంది చెక్క, దాని మీద పెయింట్ కొట్టేస్తారు, మనకి అంతా చూస్తే అచ్చు మనకి ఆకాశం ఉంది అలా అనమాట, బ్యాక్గ్రౌండ్ పెయింటింగ్స్ అవి. అది ఆయన చిన్న జయరామ రెడ్డి గారు, ఆయన వీళ్ళందరూ మా బాబా అంటే ప్యాకెట్లను వచ్చేవాళ్ళు. గోఖలే గారికి ఏంటంటే సత్యం గారికి పని లేకపోతే అటు ఇటు కూర్చుని ఆ మాటలు ఈ పాటలు అవి ఏం ఉండేవి కాదు, హాయిగా అందరు కూర్చుని ప్యాక్ ఆడుతారు. ఎవరు రాకపోతే ఫ్యామిలీ మెంబర్స్. బట్ ఆస్థానం విద్వాంసులు ఎవరు అంటే పాలగం పద్మరాజు గారు. ఆయన మూడోళ్ళు చనిపోతుండగా కూడా వచ్చి ఆడి వెళ్ళాడు పద్మరాజు గారు. తర్వాత ఎప్పుడైనా తర్వాత తర్వాత కాదు, మేము వెళ్ళటానికి ముందు ఎస్వి రంగారావు, రేలంగ్ గారు, పద్మనాభం, కోనపాణి గారు వీళ్ళందరూ వచ్చేవాడు. దేవస్థానం అనే సినిమా తీశారు రాజు గారు అనేవాళ్ళు, ఆయన వచ్చేవాడు. తర్వాత ఇప్పుడు ఇతను మన చంద్రబోస్, చంద్రబోస్ వాళ్ళ ఆ రైటర్ చంద్రబోస్ మామగారు చాంద్ అంటాం, ఆయన వచ్చేవాడు. వీళ్ళందరూ ఆస్థాన విద్వాంసు. అలాగే మా సుజాత ఆనంద్ వైఫ్ సుజాత తండ్రి వచ్చేవాడు రామకృష్ణ గారు, మేము చుట్టాల రామకృష్ణ గారు అనేవాళ్ళ. వీళ్ళందరితో కూడా మేము బ్యాక్లాడాం. సో ఈయన ఏంటంటే గోఖలే గారు అటు తిరుపతి అటు వర్క్ చేశారు. తర్వాత జవహర్లాల్ నెహ్రూ ఒక పెద్ద సభలు ఏఐసిసి మహాసభలు గుంటూరులో చేశారు. అప్పుడు అవన్నీ తయారు చేసింది గోఖలే బాబాయ్. మా బాబాయ్కి ఫ్యాన్స్ ఎవరెవరంటే ముఖ్యమైన ఫ్యాన్స్, ఆయన బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే తోట వెంకటేశ్వరరావు, చాలా గొప్ప ఆర్ట్ డైరెక్టర్. అలాగే బాబాయ్కి ఇష్టమైన ఇంకొక ఆర్ట్ డైరెక్టర్ ఎవరంటే ఏకే శేఖర్ గారు. ఆయన బిఎన్ రెడ్డి గారు సినిమాలకు చేసేవారు. తర్వాత ఆయన ఓన్గా రెండు మూడు సినిమాలు కూడా తీశాడు. చాలా శేఖర్, ఏకే శేఖర్ అంటే చాలా ఫేమస్. ఇటు మాధవపతి గోఖలే గారు, వీళ్ళిద్దరూ ఏఎన్ఆర్ ఎన్టీఆర్ లాగా అనమాట ఆ రోజుల్లో. ఎస్వి రామారావు గారిని లండన్లో ఉండేవారు చాలా కాలం. తర్వాత ఆయన చికాగోలో స్థిరపడ్డారు, అప్పుడప్పుడు ఢిల్లీ వస్తారు ఆయన ఎగ్జిబిషన్స్. చాలా పెద్ద మోడర్న్ ఆర్ట్ ఆయన. ఆయన 4 మంత్స్ గోఖలే బాబా ఇంట్లో ఉన్నారు ఆయన. సో ఆయన ఏంటంటే ఒక పుస్తకం రాసుకుని అందరికీ మా గోఖలే, మా బాబాయ్ సంతకం మా గోఖలే అని ఉంటుంది, మాధవపతి గోఖలే, అందరికీ మా గోఖలే కానీ నా వరకు నా గోఖలే అని అన్నాడు ఆయన. చాలా గొప్ప కితాబ్ ఆయన. అలాగా మన చలం గారు మా బాబాయ్ దగ్గర వర్క్ చేశారు, చలం గారు ఆర్ట్ డైరెక్టర్, బి చలం గారు అంట. వాళ్ళ అబ్బాయి వాళ్ళ చాలా గొప్ప ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి. ఆనంద్ సాయి వాళ్ళ ఎక్కడ ఎదిగిపోయాడంటే ఆయన
ఇప్పుడు యాదగిరి గుట్ట యాదాద్రి మొత్తం అంత డిజైన్ చేస్తున్నాయని అంత డౌన్ టు ఎర్త్ మన దానికి గోఖలే గారి గురించి మా గురించి చెప్పండి ఇమీడియట్ చెప్పాడు హలో అండి నా పేరు ఆనంద్ సాయి మా ఫాదర్ బీచలం గారు ఆర్ట్ డైరెక్టర్ అండ్ నాకు చిన్నప్పటి నుంచి మా ఫాదర్తో నేను షూటింగ్స్కి వెళ్ళేటప్పుడు నేను కలిసేవాడిని సో మా ఫాదర్ చాలా చెప్పేవారు భైరవదీపం షూటింగ్ అప్పుడు కూడా చెప్పేవారు నాకు అండ్ సురేష్ అంకుల్ చిన్నాన్ గారు గోకులే గారు సో గోకులే గారు కూడా మాయాబజార్ లాంటి సినిమా బుక్ చేశారు అండ్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ సాయి గారు అంటే నా బ్రదర్ లాంటి వాడు అంటే సాయి గారు అంటే గారు అనకండి అంటాడు ఇప్పుడు కాదు ఆయనలో ఉన్న కళ గొప్ప కళ కదా వాళ్ళ నాన్నగారితో నేను కలిసి పనిచేశాను నేను చలంగారు బి చలంగారు అంటే 600-700 సినిమాలకి ఆర్ట్ డైరెక్టర్ పనిచేశాడు జగదేక వీరలో ఒక సుందరి వాళ్ళ నాన్నగారు పనిచేసింది అద్భుతమైన సినిమా అనమాట సో శ్రీకృష్ణ మ్యూజియం మీ నాన్నగారు నేను కలిసి పనిచేశాను సో చలంగారు నేను రావికొండలో భలే క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళే అంత పెద్దవాళ్ళు నేను బుడిగిలేక సో ఆనంద్ సాయి గారు నేను ఎప్పుడు కలిసిన ఫోన్లో మాట్లాడుకున్నా చాలా ఆత్మీయంగా మాట్లాడుకుంటాం చాలా థ్యాంక్స్ ఆనంద్ సాయి గారు థ్యాంక్ యూ సో సాయి గారు నేను యాదాద్రి గురించి ఆ కొత్తగా రూపాంతరం చెందుతోంది అనే వార్త చదివినప్పుడే అంటే ఎక్కువగా నేను ఆనంద్ సాయి గారి గురించి తెలుసుకున్నానని చెప్పాలి సో అలా మీ గురించి తెలుసుకొని ఈరోజు మిమ్మల్ని వీడియోల రూపంలో చూడటం ఈ కార్యక్రమానికి మీరు వీడియో అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అలా ఆయన తర్వాత ఎస్ కృష్ణారావు గారు ఉండేవారు చాలా అందంగా ఉండేవాళ్ళు నీకు సరిగ్గా చెప్పాలంటే జగపతి వాళ్ళ దానికి ఎక్కువ చేసేవాడు జగపతి మంచి అందమైనటువంటి ఆర్ట్ డైరెక్టర్ ఆయన జయ చక్కగా పాడావు పైగా ఈ పాటని మొన్న జమున గారికి చీఫ్ గెస్ట్ వచ్చారు కాబట్టి ఆడుకో ఏదో పూజా పుష్పం కింద మనం సమర్పిస్తున్నాం యాక్చువల్గా ఈ పాటలో ఇంకొకటి కూడా ఉంది గోఖలే బాబా అసిస్టెంట్
వన్ ఆఫ్ ది అసిస్టెంట్ ఎస్ కృష్ణారావు గారు ఈ సినిమాకి ఆయన దొంగరాముడు సినిమాకి ఆయన ఆర్ట్ డైరెక్టర్ అది కూడా అనుకోకుండా మనకి లింక్ కుదిరింది జమున గారికి మనం ఇచ్చే చిన్న ఒక పూజా పుష్పం లాంటిది నువ్వు పాడిన పాట చాలా బాగా పాడా సందర్భోచితంగా ఉంది పాట థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి ముందుగా మీకు థ్యాంక్ యూ చెప్పాలి ఎందుకంటే మీరు పెండ్యాల గారు ఎపిసోడ్లోనే ఈ పాటని పాడమని ఎంకరేజ్ చేశారు ఆ పాట వెనకాల ఉన్న చందమామ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ కూడా ఆయన అసిస్టెంట్ గా కృష్ణారావు గారు చేయడం అంటే వాళ్ళందరూ ఒక కేటగిరీ కాబట్టి వాళ్ళందరికీ ఇది ఒక ట్రిబ్యూట్ గా అనుకున్నాం థ్యాంక్ యూ అండి మీ బ్లెస్సింగ్స్ కి ఎంకరేజ్ రథం ఉంది కదా అది బయట ఉంది అంటే నాకు నేను చెప్పే సమ్మేర్ అరౌండ్ 57 ఎండింగ్ వెళ్తే అప్పుడు బాబాయ్ చెప్పారే సత్యం బాబాయ్ దారుడు రాసిన వేసాడే అది ఇది రానే మరి మా ఫోటోలు లేవు అది ఎక్కి కూర్చుని మేము కూడా మళ్ళీ పడినట్టు అనమాట भली 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 देवा बागुन दयानी माया भली 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 देवा बागुन दयानी माया बहु बागुन दयानी माया ఒకరికి ఖేదం ఒకరికి మోదం సకలము తెలిసిన నీకు వినోదం నీ వారెవరో పై వారెవరో నీ వారెవరో పై వారెవరో ఆ విధికై నను తెలియదయా బాగున్నదయా నీ మాయా సుఖ దుఃఖాలతో గుంజాటనబడు లోకము నీ చెలగాటమయా లీలలు మాయలు నీ గుణ కథలు లీలలు మాయలు నీ గుణ కథలు తెలిసిన వారే ధన్యులయా బాగున్నదయా నీ మాయా బలి 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 దేవా బాగున్నదయా నీ మాయా బహు బాగున్నదయా నీ మాయా చంద్రపాటి సురేష్ గారు చాలా థ్యాంక్స్ మీకు ప్రత్యేకమైన అభినందనలు ఎందుకంటే మా గోఖలే బాబా ఎపిసోడ్ చేస్తున్నప్పుడు ఆయన ఆహార్యం దారుకుడు ఇలా ఉండాలి అని అని చేసిన తర్వాత ఆ పాత్రను పోషిస్తూ ఆ పాటను కూడా బాబాయ్ పాడాడు సో మీరు ఒక రకంగా ఈ పాట వన్ ఆఫ్ ది హైలైట్ ఈ ఎపిసోడ్లో గోఖలే బాబాయ్ ఓన్ బ్రదర్ మాధవ్ సచిన్ గారి పాట పాడటం పైగా ఆయన వేషవేసిన పాట పాడటం అనేది చాలా సందర్భోచితంగా చాలా బాగా పాడారు యాజ్ యూజువల్గా చాలా థ్యాంక్స్ మీకు ఎక్సలెంట్ చాలా బాగుంది గోఖలే గారి గురించి ఇన్ని విశేషాలు చాలా బాగా చెప్పారు ఇందాక మీరు ప్రముఖులు ని గుర్తు చేశారు ముందుగా వారి మాటలు వరుస క్రమంలో విందాము ముందుగా వారి అమ్మాయి మాటలు విందాము ఎందుకంటే గోఖలే గారి కుటుంబంలో ఇప్పుడు అలా ఆయన గురించి మాట్లాడడం ఇలా వెంటనే మీరు మాట్లాడడం వెంటనే వాళ్ళు మాట్లాడితే కనెక్టింగ్ గా ఉంటుంది వాళ్ళ అమ్మాయి జ్యోతి ఉపాధ్యాయులు గారు మనతో మాట్లాడతారు నమస్తే నా పేరు జ్యోతి మాధవేది గోఖలే గారి రెండో అమ్మాయిని నాన్న గొప్ప చిత్రకారుడు గొప్ప కథకుడు సినీ కళా దర్శకుడు ఇంకా వ్యంగ్య చిత్రకారుడు ఆయన వేసిన బొమ్మలు మనతో మాట్లాడుతున్నట్టుంటాయి ఆయన రాసిన కథలు మన కళ్ళ ముందు జరుగుతున్నట్టు ఉంటాయి ఆ కథ కథావస్తువు పాత్రలు వాటి భాష చాలా ప్రత్యేకంగా ఉంటాయి నాన్న బయట ఇంట్లో మాట్లాడే భాష కృష్ణా జిల్లా తెలుగు మరి ఆయన తన కథల్లో బడుగు వర్గాలకు చెందిన వారి జీవితాలను వారి భాషలోనే ఎలా రాయగలిగారు ఎంతో నిశితమైన
పరిశీలన ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. ఇది ఆయన ప్రత్యేకత. నాన్న గీసిన ఒక వ్యంగ్య చిత్రం 1949 ప్రాంతాల్లో అప్పటి విశాలాంధ్ర పత్రికలో వచ్చింది. రాజకీయంగా గొప్ప సంచలనం సృష్టించింది. నాన్న రాసిన కథలు మూగజీవాలు, బల్లకట్టు పాపయ్య, మా గోఖలే రచనలు అనే సంకలనాలుగా ప్రచురింపబడ్డాయి. నాన్న తన పని విషయంలో చాలా నిక్కచ్చిగా ఉండేవారు. అది సినీ కళా దర్శకత్వంలో అయినా అంతే. ఏ విషయంలోనూ ఎవరితోనూ ఏ విధంగా రాజీ పడేవారు కాదు. వాళ్లకు మేం ముగ్గురం సంతానం, అక్క సరోజ, తమ్ముడు ప్రమోదు, నేను. నాన్న ఎక్కువ సమయాన్ని మాతో గడపడానికి, అంటే అమ్మతో మాతో ఇంట్లో అన్నమాట, గడపడానికి ఇష్టపడేవారు. సెలవు రోజుల్లో, శని ఆదివారాల్లో పొద్దున్నే అందరం వంటింట్లో చేరేవాళ్ళం. కాఫీలు, పాలు, టిఫిన్లు అన్నీ అక్కడే, ఒకటే కబుర్లు. తర్వాత తోట పని అందరం కలిసి చేసేవాళ్ళం. చాలా హాయిగా బాగుండేవి ఆ రోజులు. నిజానికి నాన్న చేతులు చాలా నాజుగ్గా, తొందరగా కందిపోయేవి. అయినా తోటని చాలా అందంగా తీర్చిదిద్దాలి అని తాపత్రయపడేవారు. ఆయన ఏ పని చేసినా కళాత్మకంగా ఉండేది. మా ఇల్లు, తోట చూస్తే అందరూ చాలా బాగున్నాయి అని అనేవాళ్ళు. తర్వాత నాన్న మాకు ఆట వస్తువులు కొనివ్వడమే కాదు, మాతో సరదాగా కలిసి ఆడేవారు. క్యారమ్స్, చెస్, బ్యాడ్మింటన్ ఇలాంటివి. సాయంకాలం అందరం కలిసి బీచ్కో, పార్కుకో వెళ్ళేవాళ్ళం. నాన్న మాకు అక్కడ చాలా ఫోటోలు తీసేవారు. నాన్నకి ఫోటోగ్రఫీ చాలా మంచి హాబీ. ఆయన తీసిన ఫోటోలు కొన్ని వందల సంఖ్యలో ఉంటాయి. దాదాపు 70 ఏళ్ళ అయినా కూడా ఇప్పటికీ అవి చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఆ ఫోటోలే మాకు మిగిలిన దీప జ్ఞాపకాలని చెప్పాలి. నాన్న మాట మెత్తగా ఉండేది, మనసు చాలా మెత్తన. ఆయన ఎప్పుడూ ఎవరిని పరుషంగా మాట్లాడేవారు కాదు. మంచి తీపి బాల్యాన్ని అందించారు. ఆ జ్ఞాపకాలే మాకు కొండంత అండని చెప్పాలి. నాన్నకు కూతురుగా పుట్టడమే నేను చేసుకున్న అదృష్టం. జ్యోతి గారు, వాళ్ళ నాన్నగారి గురించి మరిన్ని ఇంకా హృదయంగా, అంటే తండ్రి కదా ఆ చెప్తుంటే ఎంతో బాగుంది, మీరు చెప్పండి. జ్యోతికే చాలా చాలా థ్యాంక్స్. బాబాయ్ గురించి ఎంత బాగా మాట్లాడేవాళ్ళు. అంతేకాదు 100 కథలకు వందనాలని కలపుడు మార్చుకోవారు 100 కథలు రాశారు. దాంట్లో గోఖలే గారి గురించి కూడా ఒక ఎపిసోడ్ చేశారు. పొడవటి గడి కుటుంబరావు గారి గురించి చేస్తే మా బాబాయ్ గురించి అప్పుడు కూడా జ్యోతి మాట్లాడారు. థ్యాంక్ యూ జ్యోతి గారు, మిమ్మల్ని ఈ పరోక్షంగా ఈ వీడియో రూపంలో కలవడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు వీడియో అందించినందుకు. సురేష్ గారు, ఇప్పుడు ఈ ఎపిసోడ్కి మరొక కలికితురాయి అనాలి, గోఖలే గారి లాంటి గొప్ప ఆర్ట్ డైరెక్టర్ గురించి మాట్లాడడానికి మరొక గొప్ప ఆర్ట్ డైరెక్టర్, భారతదేశంలోనే ప్రముఖులైనటువంటి ఆర్ట్ డైరెక్టర్స్ లో ముందు వరుసలో ఉండేటువంటి పద్మశ్రీ తోట తరణి గారు మనకి వీడియో రూపంలో మాట్లాడుతున్నారు. ఒకసారి ఆయన మాటలు విని మళ్ళీ మనం మాట్లాడుతున్నాం. నా పేరు తోట తరణి. గోఖలే గారి గురించి మాట్లాడాలంటే నాన్నగారికి బాగా ఫ్రెండ్, తోట వెంకటేశ్వరరావు గారికి. అది కాకుండా కొంతమంది, అంటే చాలామంది మీట్ చేసిన ఆర్ట్ డైరెక్టర్స్లో చిన్న కుర్రాడుగా ఉన్నప్పుడు అది నాకు ఆ అవకాశం నాకు దొరికిన దానికి దేవుని చాలా అదృష్టంతో భావిస్తున్నాను. అందరిలోకి గోఖలే గారు, చలం గారు, మిగతా ఆర్ట్ డైరెక్టర్స్ అందరూ బాగానే తెలుసు. గోఖలే గారి దగ్గర ఏంటంటే, ఒకసారి తెలిసిన తర్వాత నేను పలానా కొడుకు అని చెప్పి నాన్నగారు ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత అటుపక్క స్టూడియోకి ఎప్పుడు వెళ్ళినా ఆయన ఎక్కడ ఉంటేనో అక్కడ వెళ్ళి పలకరించేవాడిని. ఈయన చైర్లో బయట కూర్చునేవాడు. ఇదే ఆర్ట్ డైరెక్టర్స్ జనరల్గా ఉండేది అప్పుడు. ఆ రోజులు అంతా సెట్ జరిగేటప్పుడు పక్కనే ఉండి అది కరెక్షన్ అంతా చూసుకుంటే, ఒకరోజు నేను అనుకుంటాను వాహిని స్టూడియోలో 4th ఫ్లోర్ అనుకుంటాను నా జ్ఞాపకం, ఆ 4th ఫ్లోర్ దగ్గర ఈయన కూర్చున్నాడు. మీరు కూర్చున్న చోటున పక్కనే ఒక స్కెచ్ ఒకటి ఉండింది, అది ఒక పెంకుటిల్లి స్కెచ్.
దాని గురించి అడిగేవాడిని ఆయన చెప్పేవారు. జనరల్గా ఏదన్నా డౌట్స్ ఉంటే అడిగేవాడిని. బట్ హీ యూస్ టు అప్రిషియేట్ మీ యాజ్ అ గుడ్ ఆర్టిస్ట్ అండ్ అ పెయింటర్ బికాస్ హీ న్యూ ఐ వాజ్ స్టడింగ్ ఇన్ ద కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్. సో ద లక్ వాజ్ మీటింగ్ దిస్ గ్రేట్ పీపుల్ అండ్ ద మోస్ట్ వన్ ఆఫ్ దెమ్ ఈస్ మిస్టర్ గోఖలే. హిస్ డ్రాయింగ్ వాజ్ అమేజింగ్. Each art director had his own drawings, but Gokhale Garu's drawings were mere skill and perfectionist. So every pillar, every detail was done to the minute drawing. And it was for Vaini Studios film, I think. And then he started asking me about my painting. I used to talk to him about my painting. It was fascinating that both my father and Gokhale Garu studied in the same college in Machilipatnam. So that's why they were very close knit friends. And there never used to be any, a tit for tat or anything. No, they used to have a good bonding. All the art directors had good bonding. Perfectionist. And he introduced me to Krishna Rao, I think, who was teaching at that time in the US. So when he came, he called me home and he introduced me to this gentleman who was also a painter and he had high regards for an artist. And that's the beauty about Gokhale Garu. He did masterpiece sets with Kaladhar Garu for Maya Bazaar, which is an epic even today. So I shared quite a good relationship with him, good encouragement, and a good memory. So thank you so much. సో ఇట్స్ చాలా ఇట్స్ గ్రేట్ ఆనర్ ఈరోజు తోటతరణి గారు మనకి ఈ వీడియోలో రావడం. అది మీ వల్లే సాధ్యపడింది. మీరు ఫస్ట్ మాట్లాడాక నేను ఆయనకి ధన్యవాదాలు చెప్తాను. తరణి గారు, రియల్లీ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ అండ్ ఆల్ మాధవ్ విత్ ది ఫ్యామిలీస్ ఆర్ గ్రేట్ఫుల్ టు యూ. ఎందుకంటే మీరు మాట్లాడిన నగర సత్యాలు మాట్లాడారు. బికాజ్ ఒక మ్యూజిరేటర్ గురించి మ్యూజిరేటర్ మాట్లాడితే గొప్ప, అలాగే ఒక ఆర్డినేటర్ గురించి మరో ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ప్లస్ భారతదేశం గర్వించదగ్గ ఆర్ట్ డైరెక్టర్ తోటతరణి గారు. వాళ్ళ నాన్నగారు తోట వెంకటేశ్వరరావు, మా బాబాయ్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. నేను జస్ట్ అయ్యా ఇలా చేస్తున్నాం అని ఒక రోజు ముందు అడగంగానే రాత్రి పంపించారు. ఎవరు పంపిస్తారు ఈ రోజులు అలాగా? అంటే గోఖలే గారి మీద వాళ్ళకు ఉన్నటువంటి ఆ ప్రేమ అంత గొప్పది. సో ఇప్పటి తరం అద్భుతమైన మ్యూజిక్ ఆర్ట్ డైరెక్టర్ని కూడా ఇష్టపడే వ్యక్తిగా మా బాబాయ్ ఉంటాం, మా అందరికి గర్వకారణం. థ్యాంక్ యూ సో మచ్ డియర్ తోటతరణి గారు. థ్యాంక్ యూ సో మచ్. తోటతరణి గారు చాలా చాలా ధన్యవాదాలండి. ఈ నిజంగా ఈ తక్ష ఎంటర్టైన్మెంట్స్ అండ్ ప్రొడక్షన్స్ ఎంత అదృష్టం చేసుకుందంటే, ముందుగా అసలు మాధవపెద్ది గారితో కార్యక్రమం చేయడమే దీనికి పునాది. దాంతోపాటు మీలాంటి ఎంతో మంది మహానుభావులు మాకు ఇలా వీడియో రూపంలో కనిపించి ఇంకొక మహానుభావుల గురించి ఇలా మాట్లాడుతూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. చాలా చాలా ధన్యవాదాలండి. జలకాలాటలలో తల తల పాటలలో ఏమి హాయిలే హలా, ఏమి హాయిలే హలా. ఇది
కలకల పాటలలో ఏమి హాయిలే గదా ఏమి హాయిలే గదా. అమ్మాయి శ్రీ సోమ్య హరిణి మా సురేఖ మూర్తి గారు చాలా మంచి పాట సెలెక్ట్ చేస్తున్నారు. వండర్ఫుల్ వండర్ఫుల్. పైగా వాళ్ళు ఒక కొలంలో వాళ్ళు ఇచ్చేస్తారు కదా ఈ పాట, ఆ కొలను బి సరోజాదేవి గారి కోళ్ళు పడుతుందని చెప్పి దాన్ని కొంచెం హాట్ వాటర్ కింద చేశారట కేవిరెడ్డి గారు. అందుకనే ఒక ప్రత్యేకమైన పాట ఎంచుకుందాం మీ ముగ్గురు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మీ ముగ్గురికి మూడు నవసరాలు, ఒకటి రెండు మూడు నవసరాలు. థ్యాంక్ యూ సో మచ్. అయితే నేను మూడు చప్పట్లు. నిజంగానే బ్యూటిఫుల్ సాంగ్, నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ సాంగ్ అండ్ చాలా మందికి ఇష్టమైన పాట. చాలా బాగా పాడారు, మళ్ళీ అప్పుడు పాట పాడి విన్నట్టే ఉంది. చాలా బాగా పాడారండి, వెరీ స్వీట్. థ్యాంక్ యూ సో మచ్, వండర్ఫుల్. ఎంత ఘాటు ప్రేమయో ఎంత తీవ్ర వీక్షణమో ఎంత ఘాటు ప్రేమయో కన్ను చాటు చిన్నదిగా కలలు విరిసినేనా మనసు మురిసినేనా మనసు మురిసినే ఎంత ఘాటు ప్రేమయో ఎంత లేత వలపులో ఎంత చాటును హములో ఎంత లేత వలపులో కన్నులలో కనినంతనే తెలిసిపోయేనేనా మనసు నిలిచెనేనా మనసు నిలిచెనే ఎంత లేత వలపులో. నాయన దంపతులు ఇద్దరు అద్భుతంగా పాడారు. అద్భుతంగా పాడారు అనటం అనేది చిన్న మాట, అంతేకాకుండా మాకు సురేఖమూర్తి గారి లాగా మాకు మధురమైన సుధాగానం ఈ ప్రయాణంలో ఆల్మోస్ట్ ప్రతి ఎపిసోడ్లో మీరు పాడుతున్నారు, మనస్ఫూర్తిగా పాడుతున్నారు. ఇద్దరు కలిసి చాలా ఇద్దరు చక్కగా పాడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఇద్దరు వాయిస్లు కూడా నేను ఫ్యాన్ అయిపోయాను ఎప్పుడు, ఎస్పెషలీ అసలు వాళ్ళిద్దరు కాంబినేషన్ ఆఫ్ సాంగ్స్ బ్రహ్మాండంగా ఉంటున్నాయి. సో ఈ జర్నీలో సింగర్స్ అందరికీ నేను ఫ్యాన్ని. థ్యాంక్ యూ సో మచ్ అండి, మరొకసారి ఈ ఎపిసోడ్లో కూడా పాడినందుకు. థ్యాంక్స్. సన్నగవీచి చల్లగాలికి కనులు మూసిన కలలాయి తెల్లని వెన్నెల పానుపుపై సన్నగవీచే చల్లగాలికి కనులు మూసిన కలలాయే తెల్లని వెన్నెల పానుపుపై ఆ కలలు వింతలు కననాయే అది తలచిన ఏమో సిగ్గాయే కనులు తెరచిన నీవాయే నే కనులు మూసిన నీవాయే కనులు తెరచిన నీవాయే. సురేఖమూర్తి గారు యాజ్ యూజువల్ మీరు ఎప్పుడు బాగా పాడకుండా ఉన్నారు. ప్రతి చెప్తున్నాగా మా ప్రతి ఎపిసోడ్లో మీరు పాడటం అది వరంగా మేము చేసుకున్న అదృష్టం. మనస్ఫూర్తిగా చేస్తారు మీరు ఏ పని చేసినా, అది నాకు చాలా ఇష్టం. చాలా చాలా థ్యాంక్స్.
అద్భుతమైన మంచి పాట వినిపించారు. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సో మచ్ సురేఖ గారు. మీరు పాడాలి, కంపల్సరీగా పాడాలి మధుర మిశ్రా గానంలో అనే అలవాటు అయిపోయింది మాకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద స్వీట్ సాంగ్. ఓ భావి భారత భాగ్య విదాతలారా, యువతీ యువకులారా, స్వానుభవమున చాటు నా సందేశమిదే. వరవా తిన్న తగదిన్న తాంగిడికడి తరికడి తగతాయి పెళ్ళి చేసుకొని, హై పెళ్ళి చేసుకొని ఇల్లు చూసుకొని చల్లగా కాలం గడపాలో, ఎల్లరూ సుఖమును చూడాలో, మీరెల్లరూ హాయిగా ఉండాలో. పలుకరాదటే చిలుక, పలుకరాదటే చిలుక, పలుకరాదటే పలుకరాదటే చిలుక, పలుకరాదటే సముఖములో రాయబారమెందులకే, సముఖములో రాయబారమెందులకే పలుకరాదటే చిలుక, పలుకరాదటే. ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో, పులుకులుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలను. ఆహా, కులుకులుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలను. ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలను. నాలో ఏమునవరసరాగం పిల్లన గ్రోవి ఊదింది, నాలో ఏమునవరసరాగం పిల్లన గ్రోవి ఊదింది, మోసాలేవో మోసులు వేసి ఊహాగానం చేసే కలవరమాయే మదిలో నా మదిలో. మొట్టమొదటిసారి మా ప్రయాణంలో ఈ మధురమే సుధా గానం అనే ప్రయాణంలో జాయిన్ అయ్యో. ఇంతకుముందు కొన్ని కొన్ని ఎపిసోడ్లు మిస్ అయ్యాను నిన్ను, అది వేరే కారణాల వల్ల. బట్ నువ్వు చక్కగా పాడావు, చాలా థ్యాంక్స్ నాయన్న, గాడ్ బ్లెస్ యూ. నువ్వే కాదు మీ నాన్నగారి చేత కూడా పాడించారు, మా నారాయణ గారి చేత కూడా. చాలా థ్యాంక్స్ పవన్, అద్భుతంగా చక్కగా పాడావు. పవన్ గారు చాలా థ్యాంక్స్ అండి, మంచి సాంగ్స్, అలాగే మీ వాయిస్ ని నేను ఫస్ట్ టైం వింటున్నాను, అంటే చాలా రోజుల క్రితం టీవీలో విన్నాక మళ్ళీ ఇప్పుడు వింటున్నాను. అండ్ వెల్కమ్ టు మధురమే సుధాగానం. థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా పాడారు. థ్యాంక్స్ అలాట్. ఆర్ట్ ఒకసారి చూద్దామని అనుకుంటున్నాను, చూపిద్దామని ఒకసారి పిక్చర్స్ చూద్దాం. సో సురేష్ గారు, మనం గోఖలే గారి చిత్రాలని చూపిస్తున్నాము, కేవలం మన మాటలు వినిపిస్తూ చక్కగా ఆయన చిత్రాలు చూపిస్తున్నాము. ఈ మొదటి చిత్రం మనం ఇందాకే మాట్లాడుకున్నాం. ఈ చిత్రం గడత్కచ్చుడు. ఎలా ఉంటుంది ఏంటి, ఆయనకి వేసిన బొమ్మ కింద మా గోఖలే అని ఉంటుంది కూడా. ఓకే, నిజంగానే ఆయన ఇందాక రంగారావు గారిని ఊహించుకో కాదు, ఇది రంగారావు గారికి సరి సమానంగా వేశారన్నట్టుగానే ఉంది. ఇది మాయాపూర్లోనే మనకి ఘటోత్కచుని ఆశ్రమం సెట్టింగ్. ఘటోత్కచుడు ఎంటర్ అవడానికి ముందు ఈ ఘటోత్కచు ఆశ్రమం, అదే వాళ్ళు వెయ్యి ఒక వేరతాడు అంటాం కదా, అదే అదే కోమారెడ్డి గారు వాళ్ళు ఆ సెట్ అన్నమాట. రైట్, ఇది వాళ్ళు మన దుర్యోధన చాంబర్, దుర్యోధను చాంబర్ అనమాట. ఈ పెళ్లి గురించి మాట్లాడటం దాని గురించి నా సందర్భం. గడోత్కచుడి బ్యాక్ యార్డ్ అంటే ఇక్కడ నీకోసమే జీవించినది పాట, ఇవన్నీ చేయడానికి అనమాట. ఇది శశిరేఖ పడుకోవడం, ఆనా పెళ్ళి పాట, గడవ తీసుకెళ్ళిపోతాడు మంచంతో.
శశిరేఖ చాంబర్ శశిరేఖ పడుకోవడం అది దిండు పడుకోబెట్టి నౌకా విహారానికి వెళ్ళటం ఆ మంచం మీద ఇది మన మాయా బజార్ పోస్టర్ ఇలా ఉండాలి. నేను చెప్పాను చూడు March 27 రిలీజ్ ఇది రోజు పోస్టర్ ఇది గత దినోత్సవ ప్రకటన అంటే బొమ్మల నుంచి మనిషి వస్తే ఎలా ఉంటుంది అది అనమాట. అంతకు ముందు అంత బొమ్మ ఇప్పుడు అక్కడ కూడా అక్కడే ఉంది టేబుల్ మీద. రామారావు గారు వచ్చి శిల్పం సంజయ్ కూడా చాలా అందగెత్తాడు. క్యారెక్టర్ ఎన్నుకోవడం కూడా గొప్ప విషయం కదా. ఎన్ని సెట్లు వేయాలి ప్రతిదీ వేయాలి కదా. ఇది బ్రహ్మనాయుడు ఆయన వేసిన పెయింటింగ్స్ లో చాలా ఇంపార్టెంట్ పెయింటింగ్ ఇది. బ్రహ్మనాయుడు యుద్ధం చేయాలా వద్దా అని ఆలోచించడం అనమాట. అది చాలా అద్భుతంగా మంచి పేరు మా బాబాయ్ ఈ బొమ్మకి. ఇది గోఖలే ఆయన ఆయనే అద్దంలో చూసుకుని వేస్తున్నాడు. అబ్బా ఇది అక్కడ పల్నాటి యుద్ధం. ఇది పళ్ళు పళ్ళ పళ్ళు అమ్మే ఆవిడ అనమాట. మనిషికి వచ్చినట్టే ఉంటుంది చూడు. ఇది ఇది మా ఇంటి కూడా ఉంది సరస్వతి దేవి విగ్రహం. ఏంటంటే ఈ పిక్చర్ మన మహాకవి కాళిదాస్ దాంట్లో భోజరాజుకి ఇస్తారు ఎస్వి రంగారావు ప్రెసెంట్ చేస్తారు ఆ బొమ్మ అనమాట. ఇది మా ఇంటి కూడా చాలా ఏళ్ళు ఉంది పాడైపోయింది. పేపర్ మోల్డ్ ఎక్కువ బరువు ఉండదు. ఇంకా నాకు మొత్తం అసలు మా పాతాళ భైరవి గుండమ్మ కథ ఇవన్నీ కూడా మొత్తం అవే చూస్తూ కూర్చోవాలేమో అన్నట్టుగా ఉంది. భలే గ్రేట్ ఆర్ట్. మరి మీరు ఇందాక అన్నారు సరస్వతి అమ్మవారి బొమ్మ మీరు కూడా ఒకటి కొనుక్కున్నారు, అలా ఇంకేమన్నా మీ బాబాయ్ గారు ఉన్నాయా గుర్తులు మీ ఇంట్లో? మా బాబాయ్ మా నాన్నకి ఇచ్చినవి చాలా జాగ్రత్తగా పెట్టుకున్న వాటిలో విజయ ఎంబలం రెండు ఎద్దులు ఉంటాయి. అది అది మా ఇంట్లో చాలా కేర్ఫుల్ గా పెట్టుకున్నాం. అప్పుడు చిన్న చిన్న క్రాక్స్ ఇస్తున్నాయి అయినా కూడా మేము జాగ్రత్తగా పెట్టుకున్నాం. ఇంకొకటి సరస్వతీదేవి ఈ మధ్యన కొనుక్కున్నాం అండి. తర్వాత బుద్ధుడు గౌతమ బుద్ధుడు ఒకటి చాలా బాగుంటుంది. పేపర్ మోల్డ్ అవి ఈ మూడు ఫోటోలు పెట్టుకున్నా. ఇంకా మా గోఖలే గారి గురించి ఆ మధ్యనే ఒక పుస్తకం రిలీజ్ అయింది ఆల్రెడీ. అది గోఖలే బాబే కథలు. ఇప్పుడు ఆయన వేసిన పెయింటింగ్స్ ఆయన బొమ్మలు అన్నీ కలిపి ఒక పుస్తకం రాబోతుంది త్వరలో. గోఖలే బాబాయ్ చరిత్ర అంతా ఈ రెండు పుస్తకాల్లో ఉంటుంది అనమాట. అది మల్లాదమూర్తి గారిని మల్లా సత్యానందమూర్తి గారిని మా కోడలకి తాతగారు అవుతారు. అంటే మల్లాదమూర్తి గారి పెద్ద అక్కయ్య మనోరాలు నా కోడలు. ఆయన మహానుభావుడు. ఆయన మా గోఖలే పుస్తకాలు రావడానికి దోహదపడ్డాడు. అలాగే మా రామణ గోడూరు సీడీ చేశాను పాటలు రూపంలో అందరు పాడారు. అది కూడా ఆయనే ప్రొడ్యూసర్. ఆయన ఇవన్నీ అనమాట. సో మా ప్రమోద్ ఆయన కలిపి ఇది చేస్తాం అనమాట. జరుగుతుంది వర్క్ జరుగుతుంది అనమాట. సో ఇలా గోఖలే బాబాయ్ ఆయన భార్య అంటే మా చిన్నమ్మ కామేశ్వరి చాలా వాళ్ళు మేడ్ ఫర్ ఈచ్ అదర్. గొప్ప విషయం ఏంటంటే మా బాబాయ్ ఇంట్లో సైలెంట్గా ఉంటుంది. సత్యం గారి ఇంట్లో ఇంట్లో మాటలన్నీ రోడ్డు మీద వినబడతాయి. వీళ్ళ ఇంట్లో అస్సలు గట్టిగా అరుస్తే ఎలా ఉంటుందంటే ఎలా ఉన్నారు అంతే. ఇది అరుపు చాలా మెల్లగా మాట్లాడాలి, అరవకూడదు ఇంట్లో. చాలా డిసిప్లిన్డ్. అలాగే గోడలకి ఆనుకొని కూర్చోకూడదు. నాన్న పోటీ వద్దు, మా పోటీ వద్దు, కొంచెం ముందుకు జరిగి కూర్చోండి చక్కగా. చాలా జోయిల్గా ఉంటాడు మళ్ళీ గోఖలే బాబు. మంచి మంచి బిట్స్ మాకు జన్యాలు గుర్తు వస్తారు గోఖలే గారిని చూస్తారు వాళ్ళు. తర్వాత గోఖలే గారి పెద్దమ్మాయి సరోజ మాకు విజయవాడలో ఆ పెళ్ళి చుండూరు వెంకటరెడ్డి గారి వాళ్ళ బిల్డింగ్లో జరిగింది. మా అమ్మ నాన్న పెద్దవాళ్ళు. ఆయన పేరు రామారావు గారు, సిహెచ్ రామారావు గారు. మా బావగారు ఆయన చనిపోయారు. సీలేర్ ప్రాజెక్ట్లో పనిచేసేవారు. మా అక్కయ్య కొంతకాలం తర్వాత జాబ్ చేసింది ఎక్కడ మన విజయ బాపినేడు గారికి రైట్ హ్యాండ్గా అంటే అకౌంట్స్ అన్ని చూసేది. బాపినేడు గారికి అమ్మాయి మా అక్కయ్య అంటే చాలా ఇష్టం. అలాగే జ్యోతి జ్యోతి అక్కయ్యని ఉపాధ్యాయుల వాళ్ళకి ఇచ్చారు. మోహన్ ఆయన పేరు చనిపోయారు. ఆయన చనిపోయారు. ఇప్పుడు మా సరోజ అక్కయ్య పోయింది, మా బావగారికి పోయారు. తర్వాత మా ప్రమోద్ మా
మా తోడేళ్ళు ప్లస్ నా బ్రదర్. వాడు ఇంజనీరింగ్ చేసి తర్వాత శ్రీలంక లండన్ ఇలా కొంతమంది దాంట్లో ఉండే ఇప్పుడు వాళ్ళు ఇండివిజువల్ హ్యాపీగా సెటిల్ అయ్యాడు. వాడికి వాడు వాడు భార్య వర్షతో మా గోకులా బాబాయ్ సంతానం అందరూ హ్యాపీగా సెటిల్ అయ్యారు. వాళ్ళు ఎప్పటికీ ఏ రకమైన ఇబ్బంది లేదు, చక్కగా ఉన్నారు వాళ్ళు. సో ఇంతకన్నా కావాల్సింది ఏమండి, గోకులా బాబాయ్ ఇక గోకులా బాబాయ్ నాకు తెలిసిందే చెప్పా నేను. శుభ టైంలో ఆయనకి ఇక్కడికి సంబంధించిన న్యూరో ప్రాబ్లం వచ్చింది. అంతగా ఆలోచించి 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 చేయాలి కదా పద్ధతి. అంతగా ఈ చార్మర్ సిగరెట్ ఒకటి వీటితో కొంత ప్రాబ్లం వస్తే అప్పుడు రైల్వే హాస్పిటల్ జాయిన్ చేస్తారు. అక్కడ నుంచి నెమ్మదిగా డిటెరియరేట్ అయ్యి రైల్వే హాస్పిటల్లో ఉండి రోజు చనిపోయారు బాబాయ్. నేను పనిచేస్తున్న వాళ్ళందరూ మహానుభావులు. మా బాబాయ్లో వచ్చి బయట వాళ్ళు వచ్చి ఎవరైనా సార్ ఒక్కొక్కళ్ళు ఉన్న ఒక గ్రేట్ క్వాలిటీ తీసుకుంటే ఎప్పుడు నేను మా బాబాయ్లో ఏంటంటే నేను నచ్చింది నీ పని నువ్వు సిన్సియర్గా చేయి, మాట కన్నా నీ పనిగా చూపించు నీ ఇంట్రెస్ట్ అంతా. అనవసరంగా మాట ఉంది నేను మాట్లాడటానికి వద్దు, మాట కన్నా మన అలాగే మన గురించి బయట వాళ్ళు చెప్తారు, మనం చెప్పుకోకూడదు తప్పది. ఆయన గురించి ఏనాడు మాకు చెప్పలే అసలు, నేను ఇంత గొప్ప ఆడారని ఏనాడు మాకు చెప్పలే. ఒక టెలిఫోన్ పెట్టుకోవాలి ఎంత డౌన్ టు ఎర్త్. నాకు చాలా ప్రమాణందంగా ఉంది మా గోఖలే బాబాయ్ గురించి ఏదో నాకు తెలిసిన నాలుగు మాటలు మాట్లాడడం నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను. ఎవరికైనా సరే ఇంటకెళ్ళి రచ్చగలవాలి. మన ఇంట్లో వాళ్ళని ఆ ఏంటి వాళ్ళు ఏంటి అలా తీసుకోవాలి తీయకూడదు. మన ఇంట్లోనే మహానుభావులు ఎంతోమంది ఉంటారు, వాళ్ళని ప్రోత్సహించాలి. మా నాన్నగారు మా బాబాయ్ వీళ్ళందరూ ప్రోత్సహించబట్టే కానీ ఇంత వరల్డ్ ఫేమస్ ఆర్ట్ డైరెక్టర్ అయ్యాడైనా అందుకని అటువంటి బాబాయ్ సిన్సియర్ వర్క్ సిన్సియారిటీ డౌన్ టు ఎర్త్ ఈ రెండు మా బాబాయ్ నాకు చాలా ఇష్టమైన ఉండాలి. చాలా బాగుంది, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అన్నట్టు ఇవన్నీ కూడా మేము నేర్చుకుంటాం, సింప్లిసిటీ, డౌన్ టు ఎర్త్, ఎలా తక్కువ మాట్లాడాలి ఎక్కువ పనిచేయాలి. సో ఈ మాటలు ఇంక ఇక్కడతో ఆపేస్తాను. సో మంచిగా ఇంకా మరెన్నో ఎపిసోడ్స్ అద్భుతంగా ఇంకా ఇంకా ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా దిగ్విజయం కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు ఈ ఎపిసోడ్కి ఇక్కడతో ముగిస్తున్నాము. వ్యూవర్స్, మరి ప్రతి వారం లాగానే ఈ వారం కూడా నేను మీకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఇస్తున్నటువంటి కామెంట్స్, ఫీడ్బ్యాక్, ప్రోత్సాహం డెఫినెట్గా ప్రతి వారం ఎనర్జీని డెవలప్ చేస్తోంది. ఈ ఎనర్జీతో మళ్ళీ ఇలాగే మెయింటైన్ చేసి నేను నా శక్తి మేరకు మీకు మళ్ళీ బోల్డన్ ఎపిసోడ్స్ అందించడానికి అన్ని రంగం సిద్ధం చేస్తున్నాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి తక్ష ఎంటర్టైన్మెంట్స్ అండ్ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్, అలాగే ఫేస్బుక్ కూడా ఉంది, ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది. వీటన్నిటిలో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మా ప్రోమోస్, అలాగే ఎపిసోడ్స్ అన్ని మీరు చూడొచ్చు. మరి వచ్చే వారం అద్భుతమైన మరొక కంటెంట్తో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. మీ జై కళ్యాణ్.